అందరికీ దండాలండి. వాక్ అన్క్లే యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే, 2 రోజుల క్రితం నేను చెన్నై నుండి సూళ్లూరు పెట్టికి చిన్న పని మీద వెళ్ళాను అనమాట. అక్కడ నేను కొన్ని విషయాలు గమనించాను. అవేంటంటే, లోకల్గా ఉండే ప్రజలు ఉంటారు కదా, స్థానికంగా ఉండే ప్రజలు తమిళనాడు నుండి బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనమాట ఆంధ్రాకి. అదొకటి గమనించాను. మీకు అనుమానం రావచ్చు, అదేంటి మన ఆంధ్రాలోనే బోళ్ళంతా, మన తెలుగు రాష్ట్రాల్లోనే బోళ్ళంతా వరి పండుతుంది కదా, మనకే బోళ్ళని రైస్ మిల్లు ఉన్నాయి కదా, మన దగ్గరే బియ్యం బాగా ఉత్పత్తి అవుతుంది కదా, మనకి స్మగ్లింగ్ చేయడం ఏంటని మీకు అనుమానం రావచ్చు. అవన్నీ నేను వీడియో తీసాను. ఏంటి కారణం అనేది కూడా మీకు చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది చెన్నై సెంట్రల్ సబ్ అర్బన్ రైల్వే స్టేషన్ అనమాట. ఈ రైల్వే స్టేషన్ నుంచి 2 రూట్లో ప్రయాణం చేయొచ్చు. ఒకటి తిరుపతి రూటు, ఇంకొకటి నెల్లూరు రూట్ అనమాట. తిరుపతి రూట్లో ఇక్కడికి లోకల్ ట్రైన్లు, తిరుత్తని అని ఒక ఊరు ఉంటుంది మధ్యలో, తిరుత్తని వరకు మనకి లోకల్ ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే నెల్లూరు రూట్లో వచ్చేసి సూళ్ళూరుపేట అని ఒక ఊరు ఉంటుంది అనమాట, సూళ్ళూరుపేట వరకు మనకి లోకల్ ట్రైన్లు అందుబాటులో ఉంటాయన్నమాట. ఇదే లోకల్ ట్రైన్ లాగే సబ్ అర్బన్ రైల్వే స్టేషన్. పక్కన ఎర్ర బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది, అందులో ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగుతాయి అన్నమాట. ట్రైన్ కదిలి ఒక 2 స్టేషన్లు దాటిన తర్వాత విమ్కో నగర్ అని ఏదో వస్తుంది. అక్కడ అందరూ చాలామంది, కొంతమంది స్థానికులు మోట్లు చూడండి ఎలా ఎక్కిస్తున్నారో, ట్రైన్లో మోట్లు ఎక్కించి సీట్ల కింద సర్దుతున్నారనమాట. అవి ఏంటని ఆరాధిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే లోకల్గా ఉండే పీపులే బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారనమాట. ఏం బియ్యం ఆంధ్రాకి స్మగ్లింగ్ చేయడం ఏంటి అని నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది రేషన్ బియ్యం అంట. ఇక్కడ తమిళనాడులో రేషన్ బియ్యం, చాలామందికి రేషన్ బియ్యం ఇస్తారు కదా, ఆ బియ్యం వాళ్ళు తినరు. ఎందుకంటే అదంత శక్తివంతంగా ఉండదు, అందులో అంత ఎనర్జీ ఉండదు అనమాట. ఆ బియ్యం తిని పని చేయలేదు, అందుకే ఆ బియ్యం అమ్మేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర 5 రూపాయలకో ఎంతో కొంటారు, కిలో 20 రూపాయలకు మళ్ళీ మన ఆంధ్రాలోనే అమ్ముతారు. యాక్చువల్లీ ఈ బియ్యం మన ఆంధ్ర నుంచే వస్తుందని చెప్తారు, ఎక్కడ పండుతుందో తెలియదు కానీ ఆంధ్ర నుంచే తమిళనాడుకి ఎక్స్పోర్ట్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు జనాల దగ్గర కొని మళ్ళీ ఆంధ్రాకి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. నాకు తెలిసింది ఏంటంటే, ఇంతకుముందు అక్కడ ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను, చూడండి సీట్ల కింద ఎలా పెట్టారు మూటలన్నింటినీ. ఇంతకుముందు అక్కడ ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను అనమాట. ఏంటంటే అది, ఇలాంటి రేషన్ బియ్యాన్ని మొత్తం స్టేట్ మొత్తం దగ్గర కలెక్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి చివరికి కాకినాడ పోర్టు దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మలేషియా, సింగపూర్ అలాంటి దేశాలకి స్మగ్లింగ్ చేస్తారు అని చెప్పారు. స్మగ్లింగ్ చేస్తారో అది ఎక్స్పోర్టో, ఇల్లీగలో తెలియదు కానీ మొత్తానికి ఈ రేషన్ బియ్యం అంతా డీలర్ల చేతులన్నీ మారుకుంటూ కాకినాడ పోర్టుకి అయితే వెళ్తుంది అనమాట. ఇదిగో అక్కంపేట అని ఒక రైల్వే స్టేషన్ వచ్చాక మూటలన్నీ మళ్ళీ తీసి డోర్ దగ్గర పెట్టేసుకున్నాడు. స్టేషన్ రాగానే ఎలా దింపేస్తున్నాడు చూడండి. చాలామందికి ఇదే పని అనమాట, రోజు ఇలాగే చేస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ ఆడవాళ్ళు కూడా చాలా మూట్లు దాదాపుగా ఒక 100 కిలోల పైనే ఉంటాయన్నమాట ఈ మూట్లన్నీ కలిపితే. రోజు ఇలాగే అట్టించి టీట్నించి అటు బియ్యాన్ని అట్టించి అటు ఇలా తీసుకెళ్తూ ఉంటారనమాట. జనాల దగ్గర 5 రూపాయలు కొని వీళ్ళు ఆంధ్రాలో ఒక 20 రూపాయలకో 25 రూపాయలకు అమ్ముతూ ఉంటారు. ఈ రైస్ అంతా డీలర్ల చేతులు మారుతూ చివరికి ఈ బియ్యం పిండి తయారు చేసే కంపెనీలకు వెళ్తుంది, లేదంటే నేరుగా కాకినాడ పోర్ట్ వెళ్ళిపోయి అక్కడి నుంచి వేరే దేశాలకి, మలేషియా, సింగపూర్, బర్మా వంటి దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. అది లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తారు అనే విషయం అయితే నాకు తెలియదు. కానీ ఎక్కడో ఆర్టికల్లో చదివాను, మొత్తం కర్ణాటకలో, ఆంధ్రాలో, తమిళనాడులో కలెక్ట్ చేసిన రేషన్ బియ్యం మొత్తం కాకినాడ పోర్ట్కి వెళ్తుంది అని. ఇప్పుడు మీరు చూస్తున్న అక్కంపేట రైల్వే స్టేషన్ అనమాట. అలాగే ఈ చెన్నై నుండి సూళ్ళూరుపేట, సూళ్ళూరుపేట అనేది ఎక్కడ ఉందంటే, చెన్నై నుండి మనం నెల్లూరు విజయవాడ వెళ్తాం కదా, ఆ రూట్లో ఉంటుంది అనమాట. మనం విజయవాడ నుంచి వచ్చామంటే నెల్లూరు దాటి ఒక గంట ప్రయాణం చేసిన తర్వాత సూళ్ళూరుపేట వస్తుంది. సూళ్ళూరుపేట తర్వాత అక్కంపేట అని వస్తుంది. అక్కంపేట తర్వాత తడ అని ఒక ఊరు వస్తుంది, అదే మన ఆంధ్ర చిట్ట చివరి ఊరు. దాని తర్వాత ఆరంభకమని తమిళనాడు మొదలైపోతుంది అనమాట. ఇక్కడ అన్ని పరిశ్రమలు ఉంటాయి. ఈ పరిశ్రమల్లో ఏంటంటే, ఈ పరిశ్రమల వల్ల వచ్చే వ్యర్థాల వల్ల చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు అనమాట. ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ఉన్నాయి, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలు, ఈ కర్మాగారాల వల్ల వచ్చే వ్యర్థాల వల్ల అక్కడ ఉన్న చిన్న చిన్న సరస్సులు, కాలువలు అన్నీ కలుషితం అయిపోయాయన్నమాట. అవి కూడా నేను చూపిస్తాను, వాటి గురించి నేను చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఎంత పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో, మనం చెన్నై నుండి నెల్లూరు వెళ్ళే దారిలో ఇలాంటి ఫ్యాక్టరీలన్నింటిని చాలా గమనించవచ్చు అనమాట. అంత పెద్ద ఫ్యాక్టరీలు, వీటి నుంచి వ్యర్థాలు కూడా చాలా వస్తాయన్నమాట. సముద్రం పక్కనే ఉండడం వల్ల వెంటనే సముద్రంలో కలిపేస్తారు. అయితే వీళ్ళ సముద్రంలో కలపడానికి ముందు పక్కనే ఉన్న చిన్న చిన్న కాలువల్లో, సరస్సుల్లో కలుపుతూ ఉంటారన్నమాట. అవన్నీ కలుషితం అయిపోయాయి.
ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దాన్ని అత్తిపట్టు సరస్సు అంటారనమాట, అత్తిపట్టు లేక్. ఈ లేక్లో నీళ్ళన్నీ నల్లగా ఉంటాయన్నమాట, విపరీతమైన వాసన వస్తుంది, యాసిడ్ వాసన వస్తూ ఉంటుంది అనమాట మనకి. మనం ఎక్స్ప్రెస్ ట్రైన్లో వెళ్ళినప్పుడు ఈ యాసిడ్ వాసన వస్తున్నట్టు గమనించలేము, కానీ మనం ఇలాంటి లోకల్ ట్రైన్లో వెళ్ళామంటే ఇక్కడ కలుషితమైన నీటిని, గాలి కలుషితం అయిపోయింది అన్న విషయాన్ని మనం బాగా గమనించవచ్చనమాట. ఈ అత్తిపట్టు లేక్ ఎలా అయితే ఇక్కడ కలుషితం అయిపోయిందో అదేవిధంగా బకింగ్హామ్ కాలు అని, కూవం నది అని ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ సముద్రంలో పక్కనే సముద్రం ఉంది కాబట్టి సముద్రంలో కలిసిపోతాయి అవన్నీ, ఇలాగే కలుషితం అయిపోయాయన్నమాట. ఇక్కడ వ్యవసాయం జరగదు కాబట్టి సరిపోయింది, ఎక్కువగా పారిశ్రామికరణే అభివృద్ధి చేసుకున్నారనమాట వీళ్ళు. చూశారుగా ఫ్రెండ్స్, పరిశ్రమలు వస్తే ఈ విధంగా తయారవుతాయి అన్నమాట పరిశ్రమలు. మన ఆంధ్రలో కూడా చాలామంది మా ఊరికి పరిశ్రమ కావాలి, మా ఊరికి పరిశ్రమ కావాలి అంటాడు, కానీ ఎవడు సెంటు భూమి కూడా ఎవడో వాడి పరిశ్రమలో ఎందుకు అడుగుతున్నారంటే, ఒకవేళ వాళ్ళ ఊర్లో పరిశ్రమ వస్తే వాళ్ళ భూములు రేట్లు పెరుగుతాయని వాళ్ళు అడుగుతారనమాట. కానీ ఇవేమీ వాళ్ళ కంటికి కనిపించవు, ఒకవేళ పరిశ్రమలు వస్తే ఈ విధంగా కలుషితం అయిపోతాయన్నమాట, ఉండడానికి కూడా కుదరదు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీన్ని ఎన్నూర్ ఫ్లాట్స్ అంటారు. ఇవి జయలలిత గారి హయాంలో కట్టించారు, గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ ఉండడానికి చాలా కోట్లు ఖర్చు పెట్టి కట్టించారు, కానీ ఇక్కడ ఫ్లాట్ ఎవడో కొనట్లేదు, రెంట్ కూడా ఉండట్లేదు అనమాట. మొత్తం వేస్ట్, కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడ్డారు ఈ ప్రాజెక్టు విషయంలో, అన్ని ఖాళీగానే ఉన్నాయి, ఎవడో రెంట్కి రావట్లేదు, ఎవడో ఫ్లాట్లు కొనుక్కోవట్లేదు. ఎందుకురా అంటే ఇక్కడ ఎయిర్ క్వాలిటీ బాగోదు, ఎందుకురా అంటే ఇక్కడ వాటర్ చాలా పొల్యూట్ అయిపోయి ఉంటుంది, గ్రౌండ్ వాటర్ కూడా చాలా పొల్యూట్ అయిపోయి ఉంటుంది అనమాట. అందుకే ఈ ఫ్లాట్లన్నీ బూడిదలో పోసిన పన్నీరే, ఎవడో కొనట్లేదు, ఎవడో ఉండట్లేదు. ఇదంతా గవర్నమెంట్ ప్రాజెక్టు, కొన్ని వేల కోట్లు, కొన్ని వందల కోట్లు నష్టం గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది బోగిలని చల్లా చెదిరే పడిపోయి ఉన్నాయి చూడండి. బాగమతి ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయింది కదా ఒక నెల క్రితం, ఆ బోగిలు అలా సైడ్కి నెట్టేశారనమాట, సైడ్ పడిపోయి ఉన్నాయి. కవరపేట రైల్వే స్టేషన్ దగ్గర ఇది జరిగిందనమాట. ఆ బోగిల్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. దారిలో నేను గమనించిన రెండు విషయాలు ఇవి అనమాట, ఒకటి రైస్ స్మగ్లింగ్, ఇంకోటి ఈ కర్మాగారాల వల్ల కలుషితం అయిపోయిన నదుల వల్ల, ఇవి అనమాట నేను గమనించింది. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే వీడియో బాగా నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అందరికీ ధన్యవాదాలు, మరొకసారి అందరికీ దండాలు. వాకాన్క్లే ఛానల్కి విజిట్ చేసినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉపయోగించవలేను.